సో ఎలా ఉండబోతుంది అన్న ఆదిపురుష్ ట్రైలర్ చూశారు కదా, సో ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది రేపు మూవీ? మరి అది అన్నకైతే ఇంకా తిరగలేదు, ఇక్కడే కాదు ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ అన్నది రిలీజ్ అయినా సరే, అమెరికా కాదు ఇండియా కాదు ఎక్కడైనా, అక్కడికన్నా ఇక్కడ ఫ్యాన్స్ ఫాలో చూస్తే ఎక్కడైనా అన్నకి మాత్రం అసలు ఎదురేలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న అతని సపోర్ట్ కన్నా ఫ్యాన్ సపోర్ట్ ఇంకా ఎక్కువ ఉండాలని చెప్పి మేమందరం అనుకుంటున్నాం. అలాగే నేను యాక్చువల్లీ ఆయన మూవీస్ చాలా చూస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సోహోలో ఇలా స్పెట్స్ వేసుకుని వచ్చిన స్టైల్ అనేది అసలు హైలైట్, అది బుర్రపాడు. మళ్ళీ రెబల్ సినిమాలో కానీ ఆయన వాక్ స్టైల్కి ఫ్యాన్స్ అబ్బా చాలా మంది ఉంటారు. వాక్ స్టైల్కి అసలు పిచ్చ లేడీస్ ఆయన గురించి కొట్టుకుంటారంటే నమ్మరు, ఇంకా చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. అమెరికాలో ప్రీ రిలీజ్ స్టార్ట్ అయింది కదా మూవీ, సో ఈరోజు సో ఎలా ఉండబోతుంది అనుకో, ప్రీ రిలీజ్ అక్కడ మంచి టాక్ వచ్చింది అనుకో, ఇండియాలో ఎలా ఉండబోతుంది రచ్చ? ఇంకా రచ్చ ఏముందన్న, కటోట్లు కొట్టించడం, పాల్పేటలు అభిషేకం చేయడం, కొబ్బరికాయలు కొట్టడం, అనాథులకి ఏదో ఒకటి పంచడం, ఇంకా అది ఆయన పేరుతో ఇంకా ఏవేవో చెయ్యాలి. ఇంకా ప్రీ రిలీజ్ హైలైట్ అయిపోతే ఇంకా దాంట్లో నోటే లేదు అన్నది కదా. ఇంకా అదో ఆదిపురుష్ అది అసలు అతను చూసాం ఎక్స్ప్రెషన్స్ కానీ బుర్రపాడు. బట్ ఏంటంటే హైదరాబాద్లో అది అమెరికాలో రిలీజ్ ప్రీ రిలీజ్ అవుతుంది కానీ అక్కడికన్నా ఇక్కడ చాలా ఎంజాయ్ చేస్తారు. రిలీజ్ అయిన వెంటనే తెలుస్తుంది కదా టాక్ ఎలా వస్తుంది అనేది. సో వచ్చిన తర్వాత ఇక్కడ మన ఏపీలో ఫ్యాన్స్ అందరూ కూడా, మన ఇండియాలో అందరూ ఆల్మోస్ట్ అందరూ కూడా ఆయన గురించి ఇంకా మాట్లాడుకునేది లేదు. ఇంకా స్టేటస్లు పెట్టడమే, యూట్యూబ్లో కామెంట్లు పెట్టడమే, ఇంకా చెప్పిందే కదా, ఇది తెలిసిందే కదా, కటోట్లు కొట్టించడం, పాల్ ప్యాకెట్ అభిషేకాలు చేయడం, కొబ్బరికాయలు కొట్టడం. సో ప్రభాసన్న రాముడి గట్టంలో సెట్ అయినా మరి సెట్ అవ్వడం ఏంటన్న, ఆయనకి ఇదైనా సరే ఆల్మోస్ట్ ఒక బాహుబలి చూసుకున్నట్టుగైతే ఆయన గెటప్లో ఎలా మహారాజా అన్నది మహారాజులాగే ఉన్నాడు, ఇందులో రాముడిలాగే ఉన్నాడు, అందులో తీయక్కర్లేదు ఆయనకి. గెటప్ ఏదైనా సరే ఆయన సింపుల్గా చేస్తాడు, చాలా బాగుంటుంది. సెట్ అవుతుంది ఏదైనా సెట్ అవుతుంది, ఇంకా అందులో తిరిగలేదు, అన్నకు లోటు లేదు.